మనస్సును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు భక్తుడు అడిగారు స్వామి కళ్ళు మూసి ఉంచి ధ్యానంలో కూర్చుంటే పర్వాలేదు కానీ అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచపు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి ఏమి చేయమంటారు అని దానికి రమణ మహర్షి కళ్ళు తెరిచి ఉంచినంత మాత్రాన ఏమవుతుంది ఎలాగైతే నీవు ఇంట్లో కిటికీలు తెరుచుకుని నిద్రపోతావో అలాగే మనసును నిద్రపోయేలా చేయగలిగితే కళ్ళు తెరిచి ఉంచినా ఇబ్బంది ఉండదు దానికి భక్తుడు మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా దాన్ని నియంత్రించుట నాకు సాధ్యపడడం లేదు స్వామి అన్నాడు దానికి రమణ మహర్షి అవును అది నిజమే ఎలాగైతే చిన్నపిల్లవాడు తన నీడను తాను పట్టుకోవాలని పరిగెడుతూ పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని ఆ పని చేయకుండా అడ్డుకుంటుందో అదే విధముగా మనం కూడా మన మనస్సు ఎటు వెళ్లకుండా అడ్డుకోవాలి అన్నారు భక్తుడు ఎలా అడ్డుకోగలం స్వామి అని అడిగారు దానికి రమణ మహర్షి వేదాంతమును వినుట మరియు దానిపై ధ్యానము చేయుట ద్వారా మనస్సును అదుపులో పెట్టవచ్చు అన్నాడు దానికి భక్తుడు అంటే మనము బాహ్య సుఖాలను వదిలిపెట్టి ఆత్మానందమును అనుభవించాలి అనా స్వామి అప్పుడు రమణ మహర్షి ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది మనము చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి అప్పుడు మిగిలేది ఆనందమే ఆనందము మన స్వభావము దానికోసం మనం ఎక్కడా వెతకనక్కర్లేదు అన్నారు దానికి భక్తుడు అది అంతా సరే స్వామి కానీ మేము ఎంత కృషి చేసినా మా మనస్సును అదుపులో పెట్టడం మా వల్ల కావడం లేదు ఏమి చేయమంటారు అప్పుడు రమణ మహర్షి నవ్వుతూ తన చేతివేలుని కంటిపై పెట్టుకొని చూడండి ఈ చిన్న చేతివేలు కంటికి అడ్డుగా ఉండి ఈ ప్రపంచాన్నే కనపడకుండా చేస్తోంది అలాగే ఈ చిన్ని మనస్సు ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించి ఆత్మజ్ఞానంకు అడ్డుపడుతుంది చూడండి అది ఎంత శక్తివంతమైనదో అన్నారు దానికి మళ్ళీ భక్తుడు ప్రపంచానికి గురువులు మార్గదర్శకత్వం చేస్తారనే మాట ఏమిటి అని అన్నారు దానికి రమణ మహర్షి మీ మనసులను బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖంగా తీసుకువెళ్ళండి అని చెప్పుట లేదా గురువుల ప్రసక్తి అందుకే జ్ఞాని ఒక్కచోటనే కూర్చుని ఏమైనా చేయగలడు ఆయన తలచుకుంటే ఆయన యుద్ధములను ప్రేరేపించగలడు మాన్పగలడు కానీ ఆయనకు తెలుసు ఒక విశ్వశక్తి ద్వారా సర్వము నిర్వహించబడుతున్నదని అందువలన అతను తెలివి తక్కువగా విశ్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోడు గురువేమి చేయను ఆయన ఏమైనా సాక్షాత్కారాన్ని శిష్యుల చేతిలో పెడతాడా జ్ఞానుల సహచర్యములో ఉంటే శిష్యుల అజ్ఞానము క్రమముగా తొలగి సాక్షాత్కారము అవుతుంది కదా సాక్షాత్కారము శాశ్వతమైనది అది కొత్తగా గురువు చేత ఇవ్వబడేది కాదు అజ్ఞానం తొలగించడంలో ఆయన సహాయపడతాడు గురువు శిష్యుడు గురువుకు తనను తాను సమర్పించుకుంటాడు అప్పుడు శిష్యుని అహం ఆనవాలు లేకుండా నశించిపోతుంది అప్పుడు దుఃఖానికి అవకాశమే లేదు దీన్ని సరిగా అర్థం చేసుకోకుండా గురువేదో శిష్యునికి తత్వమనసి ఇలాంటిదే తత్వమసి ఇలాంటిదేదో ఉపదేశిస్తాడని దానివల్ల అతనికి ఏదో శక్తులు వస్తాయని భావన చేస్తుంటారు అసలే అజ్ఞానంలో ఉన్నాడు ఇంకా అహం వృద్ధి చెందితే ఎలా ఉంటుంది అతని అజ్ఞానం ఇంకా పెరుగుతుంది అహం నశించాలి అహం నశించడమే గురుసేవకు ఫలితం మళ్ళీ భక్తుడు ప్రశ్నించాడు తూర్పు పశ్చిమ దేశాల జ్ఞానులు కలుసుకోవడం సాధ్యమా భారతదేశం ఆధ్యాత్మిక కేంద్రమా అని దానికి రమణ మహర్షి ఆత్మ అనంతమైనది రూపము లేనిది అదే ఆధ్యాత్మిక కేంద్రము తూర్పు దేశమైన పశ్చిమ దేశమైనా కేంద్రం మారదు అది ఒక ప్రాంతానికి చెందినది కాదు అది సర్వవ్యాపకము కనుక అందులోనే ప్రపంచం నాయకులు సృష్టి ప్రళయము అన్నీ ఉంటాయి నీవు కలుసుకోవడం గురించి మాట్లాడుతున్నావు అంటే ఆధ్యాత్మిక నాయకులను శరీరాలుగా చూస్తున్నావు వారు శరీరాలు కారు వారికి శరీర స్పృహ ఉండదు వారు రూపనామరహిత అంతులే అంతులేని ఆత్మ వారు ఎప్పుడూ ఏకమే సాక్షాత్కారమైతే అసలు ప్రశ్నలే ఉత్పన్నం కావు మళ్ళీ ప్రశ్న అడిగారు విద్య జ్ఞానిని ఎక్కువగా ప్రపంచానికి ఉపయోగపడేటట్లు చేయగలదా అని దానికి రమణ మహర్షి చదువురాని జ్ఞానికి ఎంతటి విద్యావంతుడైనా వంగి నమస్కరించవలసిందే విద్య చదువుకున్న అజ్ఞానం అన్నారు మళ్ళీ ఇంకొక ప్రశ్న మానవాళి ఆధ్యాత్మిక ఎదుగుదలను గమనించే గురు పరంపర ఏమైనా ఉన్నదా అని దానికి అది ఉండని ఉండకపోని ఇదంతా ఊహాగానమే ఇదంతా మానేసి ఆత్మను తెలుసుకో గురు పరంపరను ఒకరు ఒప్పుకొనవచ్చు మరొకరు ఒప్పుకొనకపోవచ్చు కానీ ఆత్మను ఎవరూ కాదనలేరు గురు పరంపర ఆత్మకు విడిగా లేదు సాక్షాత్కారము గమ్యము